శ్రీకాకుళం జిల్లా బి లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పట్నాయనిపేట గ్రామంలో కొత్తగా నిర్మించిన సహజ యోగా ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవాన్ని నిర్వాహకులు ప్రారంభించారు. సహజ యోగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి చిత్రపటాన్ని మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మాతాజీ నిర్మలాదేవికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ సహజ యోగా ట్రస్ట్ వైస్ చైర్మన్ మంత్రిని రమేష్ మాట్లాడుతూ, శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన సహజ యోగా ధ్యానం మానవుడిని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు సహకరిస్తుందని అన్నారు. యోగా అనేది ఒక సంస్కృత పదం నుంచి పుట్టిందని, ఒకప్పటి కాలంలో యోగా సాధన చేసే వాళ్లను యోగులు అనేవారని, వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులు వలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహించేవారు. ఈ సహజ యోగా అండి, ఇది ఓకే. ఈ సహజ యోగము రోజు పొద్దున్న 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు, దీన్ని ధ్యానం చేయడం ద్వారా మనకి ఆర్థిక, భౌతిక మరియు స్పిరిచువల్ శారీరక అన్నిటి నుంచి మనకి హ్యాపీనెస్ ఇస్తుందండి. సో దీన్ని అందరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో స్ప్రెడ్ చేసి దీన్ని అందరూ దీన్ని అవగతం చేసుకుని అందరూ ఆశీర్వదించబడతారని కోరుకుంటున్నాను. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కరోనా ఈ టైంలో ఈ సహయోగం చాలా అవసరం. సో ఇది అందుకే మేము ఇది అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. లే, ఎక్కడెక్కడ ధ్యాన మందిరాలు అవి పెట్టి అందరికీ ఫ్రీగా ఈ ధ్యానాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో సహజ సేద్యం అని కూడా ఉందండి. అంటే సహజ కృషి, మన ఏవైతే పొలాలు ఉన్నాయో వాటిని సహజంగా అవి మనం పెంచవచ్చు. అది సహజ సేద్యం చేసినప్పుడు దీనికి మనకి ఒక పంట వస్తే ఇదేమో 1.5 అట్లా డబల్ వస్తుందండి. మనం ఇవి ఇకుండా అందరూ ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి, అది ఎప్పుడో శ్రీ మాతాజీ గారు మనకి చెప్పారు. అది ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది చేద్దామని అనుకుంటున్నాం. యోగాన్ని పొందడం అండి, సహజంగా అంటే మనలో ఉన్నటువంటి దైవశక్తిని ధ్యానం ద్వారా పరమాత్మతో కలిగి